సిటిజన్ సర్వీస్ పోర్టల్ 2.0ను ప్రారంభించిన సీఎం జగన్, సిటిజన్ సర్వీస్ పోర్టల్ కు ఏపీ సేవా పోర్టల్ గా పేరు ఖరారు. మారుమూల గ్రామాలకు కూడా వేగంగా సేవలందేలా చర్యలు. ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ఆహ్వానించిన మంత్రుల కమిటీ. ఏపీలో వచ్చే నెల 26 వరకు అభిప్రాయ సేకరణ, ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం. రేపు డ్రగ్స్ నియంత్రణపై సీఎం కేసీఆర్ సమావేశం. తెలంగాణలో మత్తు పదార్థాల పేరు వినపడొద్దని ఆదేశం. డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై తీర్పు వచ్చే అవకాశం. ప్రధాన నిందితుడు టోనీతో 34 మంది వ్యాపారవేత్తలకు సంబంధాలు. టోనీతో పాటు 9 మందిని 7 రోజులు కస్టడీకి కోరిన పోలీసులు. మహేష్ బ్యాంక్ కేసులో హుసేనియాలంకు చెందిన వినోద్ అరెస్ట్. హిందుస్థాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంక్ లో అకౌంట్ తెరిచిన వినోద్, వినోద్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు మళ్లించిన సైబర్ నేరగాళ్లు. కాణిపాకం ఆలయం సమీపంలో కలకలం. పాత రథచక్రాలను తగలబెట్టిన దుండగులు. కొనసాగుతోన్న విచారణ. కార్వీ ఎండీ పార్థసారథిని కస్టడీకి తీసుకున్న ఈడీ, 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఈడీ. ప్రత్యేక కోర్టు ఈ నెల 30 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించిన కోర్టు. దేశంలో పెరుగుతోన్న కరోనా ఉధృతి. గత 24 గంటల్లో 286,384 కరోనా కేసులు, 573 మరణాలు. 19.59% పెరిగిన రోజువారీ పాజిటివిటీ రేటు. ఇండియాలో కరోనా ఎంట్రీ ఇచ్చి 2 ఏళ్లు పూర్తి. జనవరి 27, 2020లో కేరళలోని త్రిశూర్లో తొలి కేసు. దేశంలో ప్రస్తుతం 22,20,000 యాక్టివ్ కేసులు. ప్రపంచవ్యాప్తంగా వారంలో 2 కోట్ల మందికి కరోనా. గత వారంతో పోలిస్తే 5% పెరిగిన కేసుల సంఖ్య. ఒక్క వారంలో దాదాపు 50,000 మంది మరణించారన్న డబ్ల్యూహెచ్ఓ. ఢిల్లీలో తెరుచుకోనున్న స్కూళ్లు, అతి జాగ్రత్తతో, పిల్లలకే నష్టమన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. జార్ఖండ్ లో మావోయిస్టుల దుశ్చర్య. చిచాకి చౌదరి బండ్ రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్ ను పేల్చేసిన మావోలు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం. టాటా గ్రూప్స్ కు ఎయిర్ ఇండియాను అప్పగించనున్న కేంద్రం. ఎయిర్ ఇండియాలో 100% వాటా విక్రయించిన కేంద్రం. 18,000 కోట్లకు ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా.